వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 86,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని, ఉద్యోగుల భర్తీకి సర్వం సిద్ధం అంటూ క్లియర్గా మనకి మెగా నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ వేసి క్లియర్గా రావడం జరిగింది. ఇక సీఎం ఒక తుది నివేదిక, తుది దశ ఉద్యోగుల విభజన, 55,000 పైగా పోస్టులు ప్రత్యక్ష నియామకాలకు సర్కార్ సుముఖం, క్యాబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లో అటు జాబ్ క్యాలెండర్కు కసరత్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ యొక్క ప్రత్యేక విభాగం ఏర్పడటంటూ కూడా మనకి క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం సింగిల్ ఎగ్జామ్ ద్వారానే వీటి అన్నిటి నియామకాలు చేపట్టాలంటూ కూడా ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇక్కడ మనకి అన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవరకు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 65,000 నియామకాలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ అయితే ఇక్కడ క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఏ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు రిలీజ్ చేయబోతున్నారు, ఒక ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అందరికీ షేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి మున్సిపల్ పంచాయతీరాజ్, పశుసంవర్ధక, స్త్రీ శిక్షణ శాఖ, ఇరిగేషన్, ఇక అదేవిధంగా కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్సెస్ అధికారులు హాజరై సుమారు ఈ యొక్క 16 డిపార్ట్మెంట్లో 2,500 మంది ఉద్యోగుల విభజన పూర్తయితే కంప్లీట్ అయిందంటూ క్లియర్గా రావడం జరిగింది. ఇందులో వచ్చేవాటికి హోంశాఖలు 21,000 పైగా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,000 ఏమో, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10,000, బీసీ వెల్ఫేర్కి సంబంధించి 3,500 వరకు, ఇక గిరిజన వెల్ఫేర్కి సంబంధించి 1,700, ఇక రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి ఈ 1,391 ఇతర ఖాళీలతో కలుపుకొని మొత్తం 86,747 వరకు ఖాళీలు ఉన్నాయంటూ ఈ యొక్క నివేదిక అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత జరిగే భర్తీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా సుమారు 55,000 పోస్టులు కూడా వీళ్ళు ఫిల్ చేస్తున్నట్టు అన్ని విధానాల విధంగా సర్వీస్ రూల్స్ కానీ, రోస్టర్ రిజర్వేషన్ వారికి ఈ యొక్క వివరాలు, నియామక రూల్స్ వంటివి ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారంటూ కూడా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి ఉద్యోగ నియామకాల సంస్థలైన గురుకుల, పోలీస్, పంచాయతీ రాజు, ఇక హెల్త్ డిపార్ట్మెంట్ బోర్డులో వచ్చేసరికి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతిలో జోనల్, జిల్లా, మల్టీ జోనల్ వర్గీకరణ ఇప్పటికే పూర్తి కావడంతో మిగిలిన స్వల్ప అవాంతరాలు తొలగించడం ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటిలో మెజార్టీ వచ్చేప్పటికీ మనకి టీఎస్పీఎస్సీ, పోలీసు నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామకాల సంస్థ, గురుకుల విద్యాలయ సంస్థలను ఇందులో భాగస్వాములు కల్పించాలని యోచిస్తున్నట్టు కూడా మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీని గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్యాంకులు, ఇతర సంస్థలు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న తీరును కూడా పరిశీలిస్తున్నారంటూ కూడా క్లియర్గా మనకి రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి క్లియరెన్స్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.